अंदर की नमस्कार। आंध्र प्रदेश राष्ट्र जीवनाड़ी पोलवरम प्रोजेक्ट एत्तु पैना वैसीपी नायकुलु जगन मोहन रेड्डी तो सहा चेस्तुन्न वाग्दांतं चूस्ता उंटे ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించే కుట్రకు తెరదీసింది వైసీపీ అని మాకు అనిపిస్తా ఉంది। పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారని ఒక దుష్ప్రచారాన్ని విషప్రచారాన్ని జగన్ మోహన్ రెడ్డి అండికో పని గట్టుకొని చేస్తా ఉంది। పోలవరం ఈ రోజు ఈ దుస్థితికి రావడానికి కారకులు ఎవరు అని ఆలోచన చేస్తే జగన్ మోహన్ రెడ్డి పాపమే పోలవరానికి శాపంగా మారింది। 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికే శరవేగంగా పరుగులు పెడుతున్న పోలవరం ప్రాజెక్టుకు దుర్దశ దాపురించింది। జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు, కాంట్రాక్టర్ను మార్చాడు, అనవసరమైన కాలయాపన చేశాడు, ఏడాదిన్నర పాటు పోలవరం ప్రాజెక్టును పట్టించుకున్న పాప అనుభవలేదు జగన్ మోహన్ రెడ్డి। 2019 జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా కూడా పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలనే ప్రతిపాదన ఏది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గాని కేంద్ర ప్రభుత్వం దగ్గర గాని లేనే లేదు। 20 జూన్ 15వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి ఒక లేఖ రాశాడు, ఈ ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని, తొలి దశ నిర్మాణ పనులకు 12,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, అందులో 10,000 కోట్ల రూపాయలు అర్జెంటుగా ఇస్తే మేము పనులను ముందుకు తీసుకెళ్తామని కోరిన దుర్మార్గుడు జగన్ మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నా। జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి మేరకే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును రెండు దశల్లో చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం, దానికి దశల వారీగా ఆమోదాలు తెలుపుతూ రావడం జరిగింది। మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉందంటే కొట్టుకుపోయిన డయాఫ్రామ్ వాల్, నిలిచిపోయిన నిర్మాణ పనులు, ముందుకు సాగని పునరావాసం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అసమర్థతకు ఆనవాళ్ళగా మారి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును దారుణంగా దెబ్బతీసింది। వాస్తవం అవునా కాదా సమాధానం చెప్పమని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా। నీ అసమర్థత, నీ పాపం, నీ స్వార్థం ఇవన్నీ కలిసి పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తును దారుణంగా దెబ్బతీసిన మాట వాస్తవమా కాదా జగన్ మోహన్ రెడ్డి, సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా। ఈరోజు మీరు నానా యాగి చేస్తున్నారే, మీరు పంపిన ప్రతిపాదన, మీరు అడిగిన రెండు దశల నిర్మాణ ఆలోచన ఇవన్నిటినీ కేంద్రం ఆమోదిస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి అంటగట్టడానికి మీరు నానాయాగి చేస్తున్నారే,
ఇది దుర్మార్గం కాదా నేను అడుగుతా ఉన్నా. పోలవరం ప్రాజెక్టు ఎన్డీఏ ప్రభుత్వం 45.72 మీటర్ల ఎత్తుతోనే నిర్మిస్తా ఉంది. దీంట్లో ఎలాంటి అపోహలకి అనుమానాలకు ఆస్కారం లేదు లేదని నేను గంటాపతంగా చెప్పదలుచుకున్నా. ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ కానీ ఎడమ కాలవ నిర్మాణ పనులు కానీ ఇవన్నీ కూడా పూర్తి సామర్థ్యంతో కొనసాగుతాయి తప్ప ఎక్కడా కూడా 41 మీటర్లకు కుదించి మొదటి దశలో చేపట్టడం లేదు. కేవలం పునరావాసం విషయంలో అట్లాగే పిల్ల కాలవల విషయాల్లో మాత్రమే రెండో దశలో చేపట్టాలని జగన్ మోహన్ రెడ్డి పంపిన ప్రతిపాదనల పాపం ఫలితంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి ఆ వారసత్వంగా వచ్చిన ఆ శాపం సంభవించింది తప్ప మరొకటి కాదు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లు ఉంటుంది. దీంట్లో ఎలాంటి అనుమానాలు ఎవరూ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పోలవరం అమరావతి రెండు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు కళ్ళు. వీటిని పూర్తి చేయడమే నా ప్రథమ ప్రాధాన్యమని ఎన్నికైన నాటి నుంచి చెప్తున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన హయాంలో పోలవరానికి మళ్ళా పూర్వవైభవం రాబోతూ ఉంది. 2014-19 మధ్యకాలంలో మేమేమైతే పూర్తి చేశామో దాదాపు 65% పనులు, వాటిని కొనసాగిస్తూనే దాదాపు 429 మీటర్ల మేర దెబ్బతిన్న డయాఫామ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించడానికి కూడా ఈరోజు ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధమయ్యాయి. అంటే 2020లో దాదాపు 23 లక్షల క్యూసెక్కుల వరద వస్తే ఆ వరద దాటికి డయాఫామ్ వాల్ దెబ్బతినింది జగన్మోహన్ రెడ్డి హయాంలో కాదా? 19 వరదల్లో కానీ 20 వరదల్లో కానీ కనీస జాగ్రత్తలు తీసుకోని కారణంగా డయాఫామ్ వాళ్ళకి ముప్పు వాకిల్లిన మాట వాస్తవం కాదా? నిజాలు ఇంత పచ్చిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి పాపాలు పోలవరానికి శాపాలుగా మారి రాష్ట్ర భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుగా పరిణమిస్తే ఈరోజు వైసీపీ నాయకులు నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు పోలవరం ఎత్తు తగ్గింపునకు ఎలా ఒప్పుకున్నారని. ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి బుద్ధి లేదా అని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి 2020 జూన్లో లేఖ రాస్తే అప్పుడు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంత్రిగా లేడా? మీకందరికీ తెలిసే కదా ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఈ రెండు దశల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చిన విషయం మీకందరికీ తెలుసు కదా. మరి తెలిసి మీరే ప్రతిపాదించి మీరే ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి తొలి దశ నిర్మాణ పనులకు 10,000 కోట్ల రూపాయలు అడిగి ఈరోజు మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి పైన అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు. ఇది మీకు తగదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తి చేయబోతూ ఉన్నారు. పోలవరం ఫలితాలు పరోక్షంగా రాయలసీమ కూడా అనుభవించబోతా ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.